చిరవరి వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు. మీరు ఏదైనా శాకాహార వంటల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉండే కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. మామూలుగా మనం గారెలు, రొట్టెలు, అలాగే బొబ్బర వడలు, దోశలు ఇలాంటి వంటకాలు చేసుకున్నప్పుడు పుట్నాలు కానీ అల్లం కానీ లేకపోతే వేరుశనగ గుళ్ళుగా కాంబినేషన్లో పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇటువంటి టిఫిన్స్లోకి అలాగే అన్నంలోకి కూడా ఉపయోగపడే రెండు పెరుగు పచ్చళ్ళని చాలా సింపుల్గా అలాగే ఎంతో రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను. ముందుగా ఆవు పెరుగు పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. ఈ పెరుగు పచ్చడి కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1 పచ్చిమిరపకాయ, అలాగే 100 గ్రాముల పెరుగు. పెరుగు కొద్దిగా పులుపుగా ఉంటే ఈ ఆవు పెరుగు పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది. ఆవు తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని ఆవాలు వేసుకుని అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఈ విధంగా పొడిగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీరు పోసుకుని ఒకసారి కలిపి మరలా మిక్సీ చేసుకోవాలి. పేస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇష్టమైన వాళ్ళు ఇంకా కొద్దిగా మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్కి పెరుగుని యాడ్ చేసేసుకుందాం. పెరుగు పేస్ట్లో బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే పెరుగుని ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు. నేను 100 గ్రాముల నుండి 150 గ్రాముల వరకు పెరుగు వేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీనిపైన పోపు కోసమని స్టవ్ వెలిగించి పోపు గరిటె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అది కొద్దిగా వేడయ్యాక 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిరపకాయ యొక్క ముక్కలు వేసి చక్కగా వేయించుకోవాలి. పోపు వేగాక ఇలా పచ్చడిపై వేసేసుకుని ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే ఎంతో రుచిగా ఉండే ఆవు పెరుగు పచ్చడి టిఫిన్స్లోకి, ముఖ్యంగా గారెలలోకి తినడానికి రెడీ. ఇక మాగాయ పెరుగు పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. ఈ పచ్చడి కోసమని 1.5 టేబుల్ స్పూన్ల పాత మాగాయ తీసుకుంటున్నాను. దీంతో ఎందుకు చూపిస్తున్నాను అంటే కొత్త ఊరగాయలు వచ్చాక పాత వాటిని ఎవ్వరూ ఎక్కువగా తినరు. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే కనుక అవి వాడినట్లు అవుతుంది, రుచికరమైన పెరుగు పచ్చడి తిన్నట్లు కూడా అవుతుంది. ఈ పచ్చడిని కొత్త మాగాయతోటి కూడా చేసుకోవచ్చు. ఏ మాగాయతోటి చేసుకున్నా సరే పద్ధతి మాత్రం ఇదే. అలాగే 2 చిన్న కట్టల కొత్తిమీర, 5 పచ్చిమిరపకాయలను కూడా తీసుకుంటున్నాను. పెరుగు పచ్చడి కాబట్టి పెరుగు కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ పచ్చడి తయారీకి మిక్సీ జార్ తీసుకుని మాగాయను వేసుకుని అలాగే పచ్చిమిరపకాయల ముక్కలు వీటిని ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పెరుగుకు సరిపడా ఉప్పు వేసుకుని ఇలా మిక్సీ చేసుకోవాలి. దీంట్లో పెరుగుకు సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మాగాయలో మనం ఆల్రెడీ అన్నీ వేసేసి ఉంటాయి కదా, అందులోనూ అది కొంచెం పాత పడితే కనుక కొద్దిగా ఉప్పుదనం ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు తగ్గించి వేసుకోండి. అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ విధంగా వచ్చాక ఒకసారి కలుపుకుని కొద్దిగా నీరు పోసుకుని మరలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లోకి సరిపడినంత పెరుగుని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడి ఇడ్లీ, దోశ, ఉప్మాల్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పాతకాలపు వంటలు కూడా రుచి చూస్తూ ఉంటే చాలా బాగుంటాయి కదా. దీనికి సుమారు 150 గ్రాముల వరకు పెరుగు పట్టింది. చూడండి, అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చివరగా ఇలా కొత్తిమీర జల్లుకుంటే మాగాయ పెరుగు పచ్చడి తినడానికి రెడీ. ఈ పచ్చడిపై ఇష్టపడే వాళ్ళైతే కనుక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని టిఫిన్స్ తోటి పాటు లేకపోతే అన్నంతో పాటు కూడా తినవచ్చు. చూసారు కదా, ఎంతో రుచికరమైన అలాగే చాలా సులువుగా చేసుకోగలిగేటువంటి 2 పెరుగు పచ్చళ్ళు, ఆవు పెరుగు పచ్చడి అలాగే మాగాయ పెరుగు పచ్చడి రెండు కూడా తినడానికి రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంత సింపుల్ రెసిపీస్ని ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన చిర్రావూరి వంటశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా మరొక ఛానల్ నందుల సిస్టర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత పక్కనే ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, వాటిని కూడా ఫాలో అవ్వండి.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.